హైకోర్టు తీర్పుతో కాస్తంత ఊరట లభించింది అనుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక ఊహించని షాక్ ఇచ్చింది సిఐడి. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి రెడీ అవుతుంది ఏపీ సిఐడి. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సిఐడి నమోదు చేసిన కేసు దర్యాప్తుపై హైకోర్టు 4 వారాల పాటు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే ఆ స్టేని ఎత్తివేయండి అంటూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సిఐడి. హైకోర్టు స్టే ఆర్డర్ ను సిఐడి సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతోంది. అయితే ఈ కేసులో చంద్రబాబు గారు అలాగే నారాయణలపై 4 వారాల పాటు చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు ఆదేశించింది. అంటే ఊరట దక్కింది అంటూ సంబరాలు చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు సిఐడి మరొక ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, పిటిషన్ దారుడు ఎవరైతే ఉన్నారో, మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, తమ దగ్గర సరైన ఆధారాలున్నాయి అంటూ 100 మంది రైతులు తమ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సిఐడి అధికారులకు ఇప్పటికే సమర్పించి ఉన్నారు. అయితే కోర్టు అడిగినట్టు అంటే ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు ఉంటేనే విచారణ చెయ్యండి అంటూ, అంటే మొదటి దశ విచారణకు ఆదేశాలు ఇవ్వకుండా ఆధారాలు సమర్పించలేము అనేది కూడా సిఐడి వాదన. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లబోతోంది ఆంధ్రప్రదేశ్ సిఐడి. ఒకవేళ సుప్రీంకోర్టులో గనక ఈ స్టేని అంటే కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, ఆ స్టేని గనక సుప్రీంకోర్టు ఎత్తేస్తే అనుకున్నట్టుగానే 23వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్న వినిపిస్తోంది. మరి సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది హైకోర్టు తీర్పుకు సంబంధించి? ఇప్పటికే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను చాలా త్వరితగతిన పూర్తి చేయాలి అంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. ఆ ఆదేశాల మేరకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి హైకోర్టు ఇచ్చిన స్టేని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లబోతోంది. మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి చుక్క ఎదురవుతుందా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.